మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాప్స్ కూడా పూర్తిగా కూడా గ్రామాలలో ఎక్కడా కూడా లేకుండా చేసాం దట్ ఈస్ ఆల్సో సంథింగ్ వాట్ వీవ్ డన్ టువర్డ్స్ దిస్ ఇనిషియేటివ్ గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ దాని కోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి ఎందుకనంటే ప్రైవేటు వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా టైమింగ్స్ కూడా తగ్గించి పొద్దున్నే పదకొండు దాకా షాపులు తెరచకుండా సాయంత్రం కూడా ఎనిమిది దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి సో దట్ ఇట్ దే ఆర్ డిమోటివేటింగ్ అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోయి We want to make sure that you know ultimately liquor is available only at a very few places. And that exorbitantly shock go rates. So that samanidane God willing, slowly we will get there. So in that process we are doing that. So in the most important thing is ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందనంటే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ ఆర్ మన దాంట్లోనే మన రాష్ట్రంలోనే ఇల్లిసిట్ లిక్కర్ సో పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా ఆల్ ది ఎస్పీస్

ఎటువంటి పరిస్థితులను ఉపేక్షించేది ఉండదు అని మాత్రం కరెక్ట్ క్లియర్గా చెప్తా ఉన్నాం ఎస్పీస్ అండ్ ది కలెక్టర్స్ దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ వీ వుడ్ హ్యావ్ టు బీ స్టర్న్ ఇక్కడ మాత్రం ఇద్దరికీ కూడా వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ దిస్ లిక్కర్ ఇల్లిసిట్ లిక్కర్ ఆర్ లిక్కర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇస్ కర్టేల్డ్ అండ్ శాండ్కి సంబంధించి కూడా ఎటువంటి మాఫియా జరగకూడదు దీస్ టూ ఇష్యూస్ మాత్రం ఐఎమ్ గోట్ బి వెరీ స్ట్రిక్ట్ ఇక్కడ మాత్రం కలెక్టర్స్ను ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా సో వన్ థింగ్ ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై ఎస్పీస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై కలెక్టర్స్ సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్